వేతనాలకు సంబంధించిన అంశాన్ని ఈ మద్యమే దిక్కు వార్తతో ముడిపెట్టారు పట్టాభి గారు. మద్యం బాండ్లతో మరో 8,000 కోట్ల అప్పు, ఇప్పటికే 14,000 కోట్ల అప్పు తెచ్చినటువంటి ప్రభుత్వం ఇంకో 8,000 కోట్లు. ఇది కూడా విద్యుత్ ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ సొమ్ము, బ్యాంకు డిపాజిట్లు, వాటిని చూయించి వాటి వాళ్ళతో కొనుగోలు చేయిస్తున్నారు ఈ బాండ్లని. ఈ ఇంత డబ్బులు వసూలు చేస్తున్నారు కదా, కనీసం ఒక మీరు ఇందా ప్రస్తావించారు కదా 2,000 రూపాయలు అదనంగా ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ కోసం రోడ్డుకి 36 గంటల పాటు చేశారు. ఒక 2,000 రూపాయలు అదనంగా ఇవ్వలేరా వీళ్ళకి? మరి ఇన్ని 1,000 కోట్ల అప్పులు అని అంటా ఉన్నారు కదా, అది కూడా ప్రభుత్వ ఉద్యోగుల సొమ్ముని తనఖా పెట్టి బాండ్లు పెట్టి. మన ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సాధారణ ప్రజలేమీ గుర్తు రావడం లేదు. అదానీ అంబానీలు తప్ప అదానీ రాజ్యం మొత్తం కుప్పకూలిపోతా ఉంటే దేశంలో. మరోవైపున ఈ రాష్ట్రంలో ఒప్పందాలు సాగాయి, మీకు అందరికి కూడా గుర్తుండే ఉంటుంది. విద్యుత్ కంపెనీలో మొత్తం ఆయనకి ఏమేమి చందాలను వాటన్నిటిని రాయించేసే కార్యక్రమం జరిగింది. ఆఖరికి అడవులను కూడా ఆయనకి రాయించేసిన పరిస్థితి, రహదారులను కూడా రాయించేసినటువంటి పరిస్థితి. వాళ్ళకి అదానీలు కనిపిస్తున్నారు తప్ప అంగన్వాడీలు ఎక్కడ కనిపిస్తున్నారు? అంగన్వాడీ వాళ్ళు అడిగిన దాంట్లో ఏమన్నా అన్యాయం ఉందా? వాస్తవంగా వాళ్ళకి ఇస్తున్నటువంటి వేతనం ఎంత? పట్టాభి గారు ప్రస్తావన చేశారు, వస్తున్నది 10,000 రూపాయలు కూడా రానటువంటి వాళ్ళు సంక్షేమ పథకాలకు అర్హులు కాదని చెప్పి. ఈరోజు పెరిగినటువంటి ధరలు ఎట్లా ఉన్నాయి, ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. బియ్యం ధరలు ఎంత, కూరగాయల ధరలు ఎంత, నూనె. మురళి గారు మీరు ధరలు ప్రస్తావించారు కాబట్టి వాళ్ళు చూశారు కదా, మీ జిల్లాలోనే టమాటా వ్యాపారిని హత్య చేశారు. అదే మదనపల్లిలో టమోటా వ్యాపారిని ఎంత దారుణంగా హత్య చేశారో చూసాం మనం. అంటే ధరలు ఏ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి, అరాచకం ఎట్లా రాజ్యం వెళ్తా ఉంది, రౌడీలు ఎట్లా రెచ్చిపోయి చేస్తున్నారు, దానికి అదొక పరాకాష్ఠ మదనపల్లిలో జరిగినటువంటిది. మదనపల్లి మార్కెట్ చరిత్రలో ఎప్పుడూ లేదు 250 రూపాయలు పలికింది టమాటా ధర. ఈ రకమైనటువంటి పరిస్థితి సమాజంలో ఉంటుంది. నీ కింద పనిచేసే వాళ్ళకేమో వేతనాలు ఇవ్వవు, వేతనాలు ఇవ్వలేవు, వేతనాలు పెంచవు. అదొక అంశం అయితే అది పక్కన పెడదాం. 36 గంటలు ధర్నా చేస్తే కనీసం సాక్షి పత్రికలో ఒక వార్త లేదు, కానీ ఈరోజు ఫ్యాక్ట్ చెక్ పేరుతో ఒక పెద్ద న్యూస్ ఐటెం ఫ్రంట్ పేజీలో పెట్టినారు. ఏందనంటే మేము చంద్రబాబు నాయుడు కంటే చాలా గొప్పగా చేసాము, బ్రహ్మాండంగా చేసామని చెప్పి దాంట్లో వార్త సారాంశం. నువ్వు ఎవరికంటే గొప్పగా చేసావని కాదు, అక్కడ అంగన్వాడి కార్మికులు అడిగింది. ఈ రోజున ధరల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది అనేది మొదటిది అయితే, రెండవది 2017 నుంచి టీఏ బిల్లు ఎందుకు ఇవ్వు, నువ్వు ఇవ్వాలి కదా రోజువారీ నిర్వహణకి, ఆ అంగన్వాడీ సెంటర్ల నిర్వహణకి పెట్టుబడి. వీళ్ళు ఎదురు పెట్టుబడి అంటే వీళ్ళకి ఇచ్చే జీతం 10,000 అయితే దాంట్లో 5,000 రూపాయలు దాని నిర్వహణకి ఖర్చు పెట్టాల్సిన దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటికీ ఎవరు ఆన్సర్ చేయాలా? రాష్ట్ర ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, ఈరోజు చాలా గొప్పగా చేశామని ఎన్నికలకు ముందు చేసిన ప్రకటనలన్నీ మర్చిపోయినారు. ఇప్పుడు మద్యం చుట్టూ ఎందుకు అంటే ఎన్నికలకు ముందేమో అది అవసరం. మద్యము మాకు అసలు ఆదాయ వనరు కాదు, దాని దశల వారీగా నిర్వీర్యం చేస్తాం. ఏదే ఏ దశలో ఏమి నిర్వీర్యం చేశారో తెలియదు. గతంలో ఎప్పటికంటే కూడా చాలా పెద్ద ఎత్తున పెరిగింది ఈ మద్యం పెరుగుదల అనేది. మా మహిళల కుటుంబాల మీద ఎంత తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తుంది, మహిళల మీద ఎంత ప్రభావం చూస్తాం మనకు కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. అందుకనే వీళ్ళు చెప్పేది ఒకటి, ఆచరణలో చేసేది ఒకటి. చెప్పిందైనా చిత్తశుద్ధితో చేస్తున్నారంటే అది కూడా లేదు. అవి కాకుండా ఎదురు దాడి, నిన్న 36 గంటలు ధర్నా చేశారు. మాకంతా చెప్పిందే మనకు అంత మునుపు అంగన్వాడి కార్యకర్తలు వీళ్ళు పోతే మేము పరిశీలన చేస్తాము, మీరు చెప్పేటువంటి జెన్యున్ ఇష్యూస్ మంత్రివర్గంలో చర్చ చేస్తామని కూడా చెప్పారు. మంత్రివర్గంలో ఎందుకు అసలు ప్రస్తావన లేదే? ఈ రకమైనటువంటి పద్ధతులు మీరు అనుసరిస్తూ ఉంటే, అందుకని చెప్పారు అంగన్వాడీ టీచర్లు. గతంలో కూడా మీరు గమనించండి, అంగన్వాడీలు ఏ ప్రకటన చేసినా, ఏ చిన్న ఉద్యమం చేసినా ఇళ్ళ దగ్గర పోయి పోలీసులు కూర్చునే కార్యక్రమం మనం చూసాం. ఆఖరికి పొలాల్లో అంగన్వాడీ టీచర్లు పోయి పనిచేస్తుంటే అక్కడికి పోయి పోలీసులు మహిళా ఎస్ఐ ఎంత దౌర్జన్యం చేసిందో మనం చూసాం. అంటే ఇదన్నీ రాష్ట్రంలో చాలా మామూలు. నిన్న పోలీసులు పట్టించుకోలేదు, నిన్న పోలీసులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, నిన్న నిర్బంధం తీవ్ర స్థాయిలో చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎన్నికల సంవత్సరం వస్తే ప్రేమ వస్తుంది, ఎన్నికల సంవత్సరం వస్తే నిర్బంధం ఉండదు, ఎన్నికల సంవత్సరం వస్తే గతంలో లాగా ఉండదు. ఈ 4.5 ఏళ్లలో ఏమీ పట్టించుకోకుండా, ఏ రోజు చర్చ చేయకుండా, ఏ సమీక్ష చేయకుండా ఎవరు, నేను ఒక్క అంగన్వాడీ గురించే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు ఎవరి గురించి అయినా, కాంట్రాక్ట్ వర్కర్లు లేదంటే స్కీమ్ వర్కర్లు ఇట్లాంటి వాళ్ళు ఎవరి గురించి అయినా ఒక్కరోజైనా ఈ ప్రభుత్వం సమీక్ష చేసిందా, మీ కష్టాలు ఏందని అడిగిందా, ఎన్నికలకు ముందు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీల అమలుకు సంబంధించి బాధితుల నుంచి ఏ రోజైనా మాట్లాడడానికి ప్రయత్నం చేశారా? ప్రయత్నం చేయకపోగా కథలు ఎక్కువగా చెప్పడం. నిన్న మంత్రివర్గంలో ఏమని చర్చించారు, 75% స్థానికులకు ఉద్యోగాలు ఉన్నారు. ఎక్కడైనా ఈ ఆంధ్ర రాష్ట్రంలో
పరిశ్రమల్లో కానీ ప్రైవేట్ పరిశ్రమంలో కానీ ప్రభుత్వ పరిశ్రమంలో కానీ ఇటన్నిటిలో మనం లెక్కలు తీస్తాం. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఇప్పుడు ఈ చివరి నుంచి ఆ చివరి దాకా, ఏది హిందూపురం నుంచి మీరు శ్రీకాకుళం దాకా తీసుకోండి, ఈ ప్రాంతంలో ఏ పరిశ్రమలోనైనా ఒక్క పరిశ్రమలోనైనా 75% ఉద్యోగాలు ఉన్నాయా అని అంటే ఒక అమర రాజాని మినహాయింపు మనం అనుకోవచ్చు. అమర రాజా పరిశ్రమలో మాత్రమే స్థానికులకు ఉద్యోగాలు మనకు కనిపిస్తున్న లెక్కలు తీస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలు లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకో అది మినహా. ఈ రాష్ట్రంలో ఏ పరిశ్రమలైనా మనం చెప్పగలము, ఎక్కడైనా 1-2 మినహాయింపులు నాకు తెలియనేటి ఉండొచ్చు, కానీ 98% పరిశ్రమల్లో ఈ రోజుకి ఎవరెవరో వచ్చి ఉద్యోగాలు చేస్తుంటారు. నీవు జీవో ఇచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 2.5 సంవత్సరాల కిందట నువ్వు జీవో ఇస్తావు, ఆ జీవో గురించి ఈ రోజు ప్రస్తావన చేస్తావా? అంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రస్తావనలు, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఉపాధి గురించి, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో హడావుడి ఏదేదో చేస్తున్నట్టుగా ఈ రకమైనటువంటి ఒక బిల్డప్. ఇది తప్ప ప్రజల పట్ల బాధ్యతగా ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి నా బాధ్యత ఇది. నేను ఒక కస్టోడియన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల్ని, ఈ ప్రాంత అభివృద్ధిని, వనరుల్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉందన్నటువంటి స్పిరిట్ తో ఏ రకమైనటువంటి చర్చ లేదు. ఎవరికి వాళ్ళు దందాలు ఇష్టానుసారంగా, ఏ నియోజకవర్గానికి పోతే ఆ ఎమ్మెల్యే, ఏ ప్రాంతానికి పోతే సర్పంచుల దగ్గర నుంచి మంత్రుల దాకా ముఖ్యమంత్రి దాకా. మురళి గారు, ఇప్పుడు కాదు, ఇప్పుడు పరిస్థితి ఏంటంటే సిద్ధం కండి, మా ఎన్నికలు వస్తున్నాయి అంటే ఇప్పుడు ఒక రకంగా సిగ్నల్ కూడా సమయం లేదు సోదరాయకి, మనకి ఇక టైం మనకి ఇక సర్దుకోవాలి కాబట్టి మీరు చెప్పినవన్నీ కూడా తొందరగా ముగించేసుకోవాలనేది. అదే హడావుడి కార్యక్రమం అంతా వీటిల్లో కూడా వాళ్ళ వాళ్ళ ప్రయోజనం తప్ప ప్రజల ప్రయోజనము, రాష్ట్ర ప్రయోజనాలు లేనటువంటి పరిస్థితి మనకు కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఇది.